దాచేపల్లి మండలంలోని పొందుగుల గ్రామంలో చంద్రన్న రంజాన్ తోఫా కార్యక్రమాన్ని తహసీల్దార్ దత్తాత్రేయ శర్మ బుధవారం రెవెన్యూ కార్యాలయం వద్ద ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ముస్లింల కోసం రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ తోఫా పేరుతో సరుకులను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అజ్మీరా దేవిక, సర్పంచి ఆవుల కోటేశ్వరరావు, ఆవుల సైదులు, వీఆర్ఓ జీవలా నాయక్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కరీం, మాసెత్తి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. आपको ये क्या कुछ डबल लाइन पूछ सकते हैं डबल लाइन है आंध्रप्रदेश के गवर्नर मुख्यमंत्री गारू नारा चंद्रबाबु नायडु गारी रंजान पंडग संदर्भंगा मैं मुस्लिम సోదరులందరికీ ముస్లిం సోదరులు వైట్ కార్డ్ ఉన్న వాళ్ళందరికీ కూడా రెండు కేజీల పంచదార, కేజీ సేమియా, 100 గ్రాముల నెయ్యి, 5 కిలోల ఆట ఉచితంగా పంపిణీ చేయడానికి ఉన్నారు, నిశ్చయించుకున్నారు. ఈరోజు నుంచి 17వ తారీఖు దాకా కూడా ఆ కార్యక్రమం అందరికీ పంపిణీ చేస్తారు. వైట్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా తప్పకుండా మీరందరూ తీసుకుని దాన్ని మరి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసి పండుగ బాగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాను. శుభాకాంక్షలు ముందుగా మన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ముస్లింస్కి రంజాన్ పర్వదినాన ఈ రంజాన్ తోఫా అనే కార్యక్రమం కింద 2 కిలోల పంచదార, 1 కేజీ సేమియా, 100 గ్రాముల నెయ్యి, 5 కిలోల గోధుమ పిండిని ఉచితంగా వైట్ కార్డుదారులకు పంపిణీ చేయటకు నిశ్చయించారు. కాబట్టి ఆ సందర్భంగా ఈ నెల ఈరోజు 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రంజాన్ సోదరులందరికీ కూడా వైట్ కార్డు ఉన్న రంజాన్ సోదరులందరికీ కూడా ఉచితంగా దొంగదల్ల దుకాణాల్లో ఈ సరుకు పంపిణీ చేయవచ్చింది. కాబట్టి మరి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రభుత్వం వారు ఈ ప్రవేశపెట్టినటువంటి మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాన్ని మీరందరూ విజయవంతం చేస్తారని ఆశిస్తూ సెలవు. కోసం మరి తన వంతు అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేసి మరి దేవునికి దగ్గర అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్కరు తమ సంపాదనలో 2.5 శాతాన్ని దాన ధర్మాలు చేయమని మరి పవిత్ర ఖురాన్ చెప్తుంది. కాబట్టి దాన్ని అందరూ ఆదర్శంగా తీసుకొని పేద ముస్లింల కోసం అందరూ కూడా పాటుపడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, ముస్లిం సోదరులు, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పేదవాడు ముస్లిం కూడా పండుగను జయప్రదం చేసుకోవాలని ఆనందంతో చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలండి. ముందస్తుగా ఈద్ ముబారక్. మరి ఈ పండుగని పెద్దలందరూ చెప్పారు, ప్రభుత్వం కూడా మరి జకాత్ రూపంలో మన అందరికీ చెందాలి. ప్రతి పేద ముస్లిం కూడా మరి వారింట్లో సంతృప్తిగా సంతోషంగా పండుగను జరుపుకోవాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు చంద్రన్న ఈ రంజాన్ కానుకను అందరికీ కూడా అందించడం జరుగుతుంది. ఈ ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని పండుగని ఆనందంగా ఆహ్లాదంగా జరుపుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు.